సెప్టెంబర్ 17 నుంచే వజ్రోత్సవాల సంవత్సరం కాలం. గ్రామ గ్రామము తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పౌరుడిని ప్రతి ఇంటిని తలిపి ప్రతి గుండెను తట్టి సంవత్సర కాలం వజ్రోత్సవాలు కాంగ్రెస్ పార్టీ అధికారంగా చేస్తుంది, అధికారికంగా కాంగ్రెస్ చేస్తుంది. ఆ కార్యకర్తలు అందరి కార్యక్రమాలలో పాల్గొనాలి. దానికోసం పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని తొందరలోనే ప్రకటిస్తాం. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కేసీఆర్ ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టిందన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, మీరు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయండి, సంవత్సరం మొత్తం వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలి. ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చీలిక తెచ్చి రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బీజేపీని గోతి తీసి పాతి పెట్టే సందర్భం వచ్చింది. వాళ్ళు మనం హైదరాబాద్ లో వరదలు వస్తే రాలే, మూసీలో కొట్టుకపోతే రాలే, గోదావరి వరదలు వచ్చి లక్షలాది ఎకరాల పంట నష్టపోతే రాలే, వేలాది పశువులు చచ్చిపోతే రాలే, వందలాది మనుషులు జలసమాధి అయితే రాలేదు. కానీ ఓట్ల కోసం మాత్రం ఇవాళ బీజేపీలు మళ్ళ మళ్ళొస్తారు. సంక్రాంతి పండుగ ముందల గంగిరెద్దులో వచ్చినట్టు ఇవాళ టీఆర్ఎస్ ఓడు బీజేపీడు మోపయినరు మన దగ్గరకు వస్తారు, మన రాష్ట్రానికి వస్తారు. మన రాష్ట్రాన్ని మత ప్రాతిపదికన చిచ్చు పెట్టాలి, చీల్చాలని కుట్ర జరుగుతుంది. గతంలో హైదరాబాద్ అంటేనే మత కల్లోలాలు, కానీ ఆనాటి మన ప్రభుత్వాలు మత కల్లోలను ఉక్కు పాదంతో అణిచేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు తెచ్చి ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లక్షలాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెట్టుబడిదారులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించినందుకు హైదరాబాద్ ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవాళ హైదరాబాద్కు వచ్చినాయంటే అందులో 10 సంవత్సరాలు ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు హోంమంత్రిగా పనిచేసి వివిధ శాఖలలో పనిచేసిన సోదరులు దామోదర్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులుగా అపారమైన తమ అనుభవాన్ని వినియోగించి ఆ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమై ఇవాళ ధనిక రాష్ట్రాన్ని మనం చేస్తే దందాలు చేసి దోసుకున్నది టీఆర్ఎస్ తోడు, వాడు ఎక్కువ దోసుకున్నాని గజ దొంగ ఇంకొకడు తెలంగాణలో చిచ్చు పెట్టాలని వస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలి, యువకులు ఆలోచన చేయాలి, తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి, కమ్యూనిస్టులు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలి. ఈ మునుగోడు ఎన్నిక మీ ఎన్నిక కాదు, ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక దిక్సూచి అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, ఒక్క ఓటుతోని ఇద్దరికి గుణపాఠం చెప్పడానికి ఉంది. 8 ఏళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకరు ప్రధానమంత్రి, ఒకరు ముఖ్యమంత్రి. నేను మా యువకులను అడుగుతున్నా, మునుగోళ్ళ బీజేపీ పడిపోతే మోడీ నౌకరు ఊసిపోతుందా? ఊస్తాదే? ఏం ఉండదు కదా, ఈయన పోయినా ఉండదు, ఈయన గెలిచినా ఉండదు. అదేవిధంగా టీఆర్ఎస్ ఓడి ఓడితే కూడా కేసీఆర్కి ఫరగ పడేది ఏం లేదు, ఆల్రెడీ 2 ఓడిపోయిండు. ఏమన్నా అయిందా? 3 ఓడిపోతే ఏమవుతుంది? పోనాడు గెలిచిండ్రు ఎలగబెడతామన్నారు బీజేపీ వాళ్ళు. గెలిచిన కాడ ఏమన్నా 10 రూపాయలు తెచ్చిరా, కావాలంటే మునుగోడలకు బస్సులు పెడతా, దుబాక పోదామా, హుజూరాబాద్ పోదామా, యాడికి పోదామో పోదాం. ఒక ఆయన మీ ఊరు అల్లుడే కదా, మా అత్తగారు ఊరు ఈ ఊరే, ఈడొచ్చి కురిసేసుకొని కూర్చుంటాడు. అయ్యా నువ్వు కురిసేసుకొని కూర్చుంటావు, తాటి సెట్ కింద ఇంత కలుదాగి పండుకుంటావు, మాకేం బాధ లేదు, కానీ నీ నియోజకవర్గంలో నేను చుట్టానే, నేను అందుకే కష్టాలలో ఉన్నారని వచ్చిన. నేను కూడా ఇక్కడ చుట్టానే దగ్గరనే, పక్కనంతా చుట్టాలే ఉన్నా మళ్ళీ చెప్తా దానిలో మళ్ళీ వచ్చేటప్పుడు. అయితే ఇవాళ వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రాంతానికి పనికిరారు, గెలిస్తే ఎవరు దొరకడు. ఇప్పుడు ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే గెలితే జార్ఖండ్ పోతాడు బొగ్గు దవ్వుకోనికే, కొత్త ఆయన గెలితే ఇంకా ఆయన సంగతి తెలిసే తెలుసు, ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండో. అధికారులను అప్తే చెప్తారు, ఎవరికి టికెట్ ఇస్తారో, ఆయన ఏమేం చేసేదో ఆ 5 ఏళ్ళు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మా మీడియా మిత్రులకు కూడా ఈ ఛార్జ్షీట్ మీద ప్రత్యేకమైన మీరు ఆర్టికల్స్ రాయాలి, ఎందుకంటే ఈ 2 పార్టీల మీద ఈ ఛార్జ్షీట్ను విడుదల చేయడానికే ఇక్కడ మేము ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండే రైతులను ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళని ఎట్లా ఆదుకుంటాము, మా భవిష్యత్ ప్రణాళిక ఏంది రైతులను అనేది వరంగల్ రైతు డిక్లరేషన్ తీసుకొచ్చినాం. ఇది కూడా గ్రామ గ్రామంలో వాళ్ళకి చెప్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ను కార్యకర్తలందరూ మన మునుగోడు మన కాంగ్రెస్ పేరు మీద ప్రతి తలుపు తట్టి వాళ్ళ ఇంటికి స్టిక్కర్ అతికిచ్చి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తు చేయాలి. ఫైనల్గా తెలంగాణ విముక్తిలో విమోచనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వాతంత్రం ఇచ్చిన పోరాటంలో
నలగొండ నాయకుల యొక్క పోరాట స్ఫూర్తిని గుర్తు చేయాలి. వజ్రోత్సవాలు జరిపే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేస్తూ, ఇంత ఓపికగా అన్నం తినకపోయినా మీకు మేము మంచినీళ్ళు ఇవ్వకపోయినా ఇంతమంది వందలాది మంది ప్రెస్ మీట్ అని వచ్చినాం, కానీ ఇది బహిరంగ సభలాగా మారిపోయింది. ఈ బహిరంగ సభలో ఇక మీరు అన్నం తినలేదు కాబట్టి ఇంత ఓపిక ఉన్నా మా శ్రవంతమ్మను, మా కృష్ణను, మా కైలాస్ నేతను, లేకపోతే మా పల్లెరవి గారిని, మా సుధాకర్ అన్నను మీకు మాట్లాడించే అవకాశం రాలేదు. ఇంకా 100 రోజులు ఉంది అన్న మాట్లాడిండంట. ఎవరినైనా వేదిక, ఎందుకంటే ఉత్తమ్ సారు, జానారెడ్డి సార్ మాట్లాడిన మిగతా నాయకులు మాట్లాడేసి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వలే. వాళ్ళు మా సొంతం వాళ్ళు, వాళ్ళందరినీ మీరందరూ మనమందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ, ఇంత ఓపిక ఉన్న మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీరు పార్ట్ టైం జర్నలిస్ట్ ఉన్నట్టు ఉన్నారు. మీరు ఒకవేళ ఫుల్ టైం జర్నలిస్ట్ ఉంటే ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లోనే పత్రికా సమావేశం పెట్టి ఒక్కటికి 2 సార్లు మాట్లాడి, మీరు V6 అయితే మీ టీవీలో వచ్చింది, మీరు వెలుగు పేపర్ అయితే మీ పేపర్ల బాక్స్ ఐటమ్ కొట్టి రాసి ఒకసారి అది చదువుకోండి. ఏదైనా పార్టీ అనౌన్స్ చేసిందా సోదరా? ఎందుకంత ఉబలాట పడుతురు? పార్టీ ఖచ్చితంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందరికంటే ముందు సభ పెట్టింది మేము, అందరికంటే ముందు గ్రామాలలోకి వెళ్ళింది మేము, అందరికంటే ముందు 175 గ్రామాలలో ఒకటే రోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అందరికంటే ముందు ప్రభుత్వాల వైఫల్యాల మీద ఛార్జ్ షీట్ వేసింది మేము. కాబట్టి మీడియా వాళ్ళు ఏమైందంటే ఒకటి బీజేపీ, ఒకటి టీఆర్ఎస్ వాడు మోపైపోయి కార్యకర్తలాగా తయారై మాకు ఛానళ్లు లేవు, టీవీలు లేవు, కాబట్టి మీ ఇష్టం వచ్చింది మీరు వేసుకొని మీరు అదే నిజమని ప్రజల్ని భ్రమలు కల్పిస్తారు. ఇవాళ మొత్తం తీయండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎన్ని గ్రామాలు తిరిగినారు, ఆ సన్నాసి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని గ్రామాలు తీసుకున్నారు లెక్క తీయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. కాబట్టి కార్యకర్తల గందరగోళం సృష్టించకండి. సామాజిక వర్గాలకు న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రానికి పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు, డి శ్రీనివాస్, కేశవరావు ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరు బీసీలను పీసీసీ ప్రెసిడెంట్ చేసిందే మేమయ్య. బలరాం నాయక్ని కేంద్ర మంత్రిగా చేసినాం, మల్లికార్జున గౌడ్ గారిని కేంద్ర మంత్రిని చేసినాం, పీసీసీ అధ్యక్షుడిని చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. కాంగ్రెస్ పార్టీ మాది కాదు, పేదోళ్ళది. అందుకే 140 ఏళ్ళైనా ఈ పార్టీ ఇంకా బలంగా ఉంది. మల్లు అనంతరాములు గారు ఒక దళితుని ఆ కాలంలో పీసీసీ అధ్యక్షుడు చేశారు. ఇవాళ సిఎల్పి లీడర్ మల్లు బట్టి విక్రమార్క దళితుడు సిఎల్పి లీడర్. పంజాబ్ లో ఒక మహారాజుని దించి చన్నీ అని ఒక దళితుని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవడా దామోదరం సంజీవయ్య గారిని ఆ కాలంలో ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవడా దళితులకు 3 ఎకరాలు భూమి ఇచ్చింది మేం కాదా, గిరిజనులకు ఇచ్చింది మేం కాదా? ఇవాళ మేము ఇచ్చిన భూములు టీఆర్ఎస్ వాళ్ళు 10,000 ఎకరాలే పట్టాలు గుంజుకోరు. ఇవాళ పోడు భూముల మీద కొట్లాడుతున్నది మేము, రేపు వాళ్ళకి మళ్ళీ పట్టాలు ఇచ్చేది మేము. కాబట్టి కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు అడగలేరు. ధన్యవాదాలు మిత్రులారా.